ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకు మే 17 నుండి 31 వరకు విజయవాడ ఎన్వీఆర్ వారి అతిపెద్ద సమ్మర్ సేల్. వజ్రాభరణాలు, స్వర్ణాభరణాలపై కూల్ కూల్ ఆఫర్, 916 హెచ్ఐడి హారాలు మరియు నెక్లెస్లపై 0% వాల్యూ యాడెడ్ అనగా తరుగు, మజూరి, రాళ్ల ఛార్జీలు పూర్తిగా ఉచితం. మన ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో ఇంటర్నేషనల్ ల్యాబ్ సర్టిఫైడ్ VVS1EF క్వాలిటీ డైమండ్ ఆభరణాలపై తరుగు పూర్తిగా ఉచితం. ఒక క్యారెట్ 54,999 రూపాయల నుండి ప్రారంభం. ఇంకా మజూరి కేవలం గ్రాముకు 999 రూపాయలు మాత్రమే. మన ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో మీ సేవింగ్స్ కోసం ప్రత్యేక గోల్డ్ అండ్ మనీ ప్లాన్స్, కుబేరలక్ష్మి, స్వర్ణలక్ష్మి, 999 గోల్డ్ ప్లాన్స్ కలవు. 2,400 చదరపు అడుగుల్లో ఎన్వీఆర్ గోల్డ్, డైమండ్స్ అండ్ ప్లాటినం, జైహింద్ కాంప్లెక్స్, FM ప్లాజా, సెకండ్ ఫ్లోర్, గవర్నర్ పేట, విజయవాడ. ప్రొప్రైటర్ ఎన్ బాలు, బీటెక్. అగ్గించాలి విద్యుత్ ఛార్జీలను, అగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలను. కరెంటు కోతలు పోవాలంటే తగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలను, తగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలను. కరెంటు కోతలు పోవాలంటే పరిపాలనలో ప్రజాస్వామ్యం యొక్క ఈయన ముఖ్యమంత్రి అయినాక జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేసినటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఆయన అనుంగ శిష్యులకి, ఆయన అనుయాయుల దగ్గర నుంచి విద్యుత్తుని అధిక ధరల వెచ్చించి కొనుగోలు చేస్తే ఆయన సంబంధించినటువంటి విద్యుత్ కంపెనీలు లాభపడతాయి. అందుకని ప్రభుత్వ పరంగా ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులని కుంటుపడేటట్లు చేసి నాసిరకమైనటువంటి మరి యంత్ర సామాగ్రిని అక్కడ పెట్టి అవి పనిచేయటం లేదు. అందువల్ల మేము బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి అవతల ప్రైవేట్ వ్యక్తులు ఆయన అనుయాయులకు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి పెట్టాలని ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యుత్ పరంగా దగ్గర 57,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క అనుయాయులకు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి మనం ప్రజలందరూ కూడా తెలియపరచుకోవాలి.